అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం. ఇరవై 26వ వచనం నుండి చూద్దాం. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేడు నేను మీకు సాక్ష్యం పెట్టుతున్నాను. మీలో ఎవరి విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. ఎందుకంటే దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా పెద్దలనుగా కాపరులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు. ఎందుకనగా నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును అని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును. వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనని ప్రతికూల వచనములు వ్యతిరేకమైన మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు దివారాత్రులు కన్నీళ్లు విడిచిచ్చు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండు. ఇప్పుడు మాత్రం దేవునికిని ఆయన వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యమును గ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి
బలహీనులను సంరక్షింపవలనని అపొస్తలుడైన పౌలు ఈ అపొస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 17-16 వచనాలు లో ఏమని వ్రాయించాడో చూడండి ఒకసారి. అతడు అంటే పౌలు, పౌలు మిలేతు నుండి ఎఫ్సునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో మాట్లాడిన మాటలివి. ప్రియులారా, బైబిల్లో ఎన్నో సందర్భాలు జరిగినవి వ్రాయబడతాయి. మనం ఆలోచించగలిగితే బైబిల్ చివరిలో కొన్ని ఫోటోలు ఇస్తాడు. ఈ ఫోటోలలో ఎఫెసు పట్టణం అనేది, ఎఫెసు పట్టణం అనేది ఆసియాలో ఉంది, ఆసియా ఖండం. మిలేతు అన్నది మధ్యధరా సముద్రంలో ఉన్నది. గతమైందా? ఎఫెసు మీరు చూడొచ్చు, మీరు మీ బైబిల్లో వెనుక ఒక 2-3 మ్యాపులు ఇస్తాడు. ఆసియా, గలతీయా, అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అని ఉంటాయి చూడండి. దొరికిందా? ఈ మధ్యధరా సముద్రంలో తూర్పు ప్రాంతం అంతా కూడా ఇంచుమించు ఆసియా ఖండానికి చెందింది. మధ్యధరా సముద్రం ఉంది, ఇప్పటికీ ఉంది సృష్టి ప్రకృతిలో. తెలుగు తక్కువ వాళ్ళు ఎక్కడుందో కూడా తెలియదు. ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఎఫెసు అని, ఫిలిప్పు, మోత్రకే, త్రోయ, అస్సు, పెర్గము, స్ముర్ణ, సార్దిసు, ఎఫెసు, దాని కిందని మిలేతు అనుంది చూడండి. ఎఫెసు కిందని మిలేతు, కొన్ని 100 మైళ్ళు అండి. ఇవేవి ఇది అక్కయ్యపాలెం పక్కనే దొండపర్ జంక్షన్ అన్నట్టు కాదు.
ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజులలో, అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం, సుమారు ఎఫ్ఎస్ ఇచ్చాడు చూడండి, ఎఫ్ఎస్ మధ్యలో ఉంది, ఎఫ్ఎస్ యారో మార్క్ ఇచ్చాడు, దాని కింద మీ లేదు, మొత్తం ఆసియా ఉంది చూడండి, అదంతా ఆసియా ఖండం. మిలోతుకు ఆయన ఎక్కడికి వచ్చాడు? మిలేతు నుండి ఎఫ్సునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించాను. ఇంకా చెప్తున్నాడు ఇక వాళ్ళందరితోని. అందుకే అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రాంతాలు అని రాస్తాడు దాని మీద. నేను ఆసియాలో కాలు పెట్టినది 18-18 చదువుతున్నానండి. సంఘపు పెద్దలను పిలిపించాడు కదా, పిలిపించి ఏం చెప్తున్నాడు? నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి సర్వకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుండునో మీకే తెలియను. పెద్దలను ఎందుకు పిలిపించాడు? సంఘమును కాసేవాళ్ళు కనుక. మీలో చాలామంది పెద్దలను పెడతాను, బైబుల్ అర్హతలు ఉన్న పెద్దలు ఇంకా ఈ సంఘానికి రాలేదు. బైబిల్లో ఉన్న అర్హతలు ఉన్న వారు ఇంకా అలాంటి పెద్దలు ఇంకా రాలేదు. రావటానికి ప్రయత్నము చేయటం లేదు వాళ్ళు. అందాక కొంతమంది పెద్దలను నియమించాను, తీసాను ఆయన మ్యాప్. అందాక కొద్దిమంది పెద్దలని, వీళ్ళతో ఏం చెప్తున్నాడు అంటే, ఇరవై 23వ వచనం, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నాయి. బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడు, పౌలు నువ్వు అరెస్ట్ అవుతావు, నీకు చాలా కష్టాలు రాబోతున్నాయని. అప్పుడు అంటాడు, దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవరనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇదిగో రాజ్యమును గూర్చి ప్రకటించుచు సంఘం, నేను మీ మధ్యను సంచరించుచుంటుని కదా,
మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకెప్పుడూ తెలియచున్నది, తెలియను. కాబట్టి మీలో ఎవరి విషయమైనా నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుని సంకల్పం అంతయు నేనేమీ దాచుకొనలేదు. అయితే దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు పెద్దలనుగా ఉంచెనో, అధ్యక్షులనుగా ఉంచెనో, ఆ యావత్తు మందను గూర్చియు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. మూడు సంవత్సరాలు ఉన్నాడండి, సంఘాన్ని కాస్తున్నాడు, సంఘాలన్నిటినీ కాస్తున్నాడు. కూర్చొని వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళ మధ్యకి సాతాన్ వస్తాడని, ఆ సాతాను దేవుని జ్ఞానంతో నిండుకున్న మిమ్మల్ని, దేవుని వాక్యం నేర్చుకుంటున్న మిమ్మల్ని పాడు చేసి వాడిష్టం వచ్చిన దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతాడు. అంటే దేవుని సంఘములో ఉండడానికి మీకు భద్రత చాలా అవసరం. అందుకే నేను ఎప్పుడు కూడా చెడ్డ మాటలు మాట్లాడకండి, చెడ్డ పనులు చేయకండి, సంఘాన్ని గౌరవించండి. చాలా బాధపడతాను, చాలామంది వాక్యానికి కూడా ఉండరు, వాక్యం వినటానికి కూడా రారండి. చివరి పాట ఇంటర్నేషనల్ యాంథమ్ ఉంది కదా, అప్పుడు వస్తారండి కొందరు, అప్పుడు వస్తారండి. ఎంత విచారకరమైన విషయం అండి అది. నీకు వాక్యం వద్దా? ఆయనైతే 3 సంవత్సరాలే చెప్పాడు, నేను ఎన్ని సంవత్సరాలుగా మీకు చెప్తున్నాను. పెద్దలు మీరు ఏం చేయాలి? సంగపు పెద్దలను కదండి పిలిపించాడు, పెద్దలతో చెప్తున్నాడు ఈ మాట. 18వ వచనంలో 20వ అధ్యాయం 18వ వచనం 17వ వచనం సంగపు పెద్దలను పిలిపించి అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి సంగపు పెద్దలను పిలిపించి వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి సర్వకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. ఎలా నడుచుకున్నాను? ఇరవై 28వ వచనం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, కాసేవాడిని, కాపలాదారుడిని, కాపరిని, ఇవన్నీ అర్థాలు వస్తాయి. అధ్యక్షుడన్నా, పెద్దన్నా, కాపరి అన్నా, సంరక్షకుడన్నా, బోధకుడన్నా,
సంఘాన్ని కాయాలి. ఎవరైనా పాడైపోతున్నారేమో వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారేమో అని వారిని చూడాలి. మన కళాశాలలు ఉన్నాయి ఎగ్జాంపుల్. వాళ్ళు అప్లై చేస్తారు, ఇవ్వండి మా కాలేజీ అప్లికేషన్ ఇవ్వండి అని. మాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. పిల్లలు చదువుకుంటానంటే మేము ఇవ్వండి, ఇస్తామండి. ఇచ్చిన తర్వాత వాడు పాఠాలు చెప్పరండి వాళ్ళకి. అందులో సంతకాలు ఒక 50-70 సంతకాలు ఉంటాయండి. అంటే మేము వాక్యమును నేర్చుకున్నటకు ఈయన దగ్గరకు వస్తాము అని. 3 సంవత్సరాలు ఉన్నాడట. ఎఫ్సికి వచ్చి మిలేతుకు వెళ్ళకుండా, వయసు అవుతుంది ఆయనకి, మిలేతు నుండి, మిలేతులో సంఘములో ఉన్న సంఘాలు ఉన్నాయి కదా, మిలేతులో ఉన్న సంఘాలన్నింటిలోనూ పెద్దలను పిలిపించాడు. ఎన్ని ఎంతకాలం వాక్యం చెప్పాడు వాళ్ళకి? వాళ్ళకు వాక్యం ఎంతకాలం చెప్పాడు నేర్చుకున్నారు? 3 సంవత్సరములు. ఎంతకాలం వాక్యం నేర్చుకున్నాడు? 3 సంవత్సరములు. అంటే వాక్యం ఎంతకాలం నేర్చుకోవాలి? అలాగే పౌలు తురన్ను అను పాఠశాల దగ్గర వాక్యం చెప్పడం ప్రారంభిస్తాడు. ఓ చాలామంది వస్తుంటారు. పంతొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యం 9వ వచనం. అపోస్తుల కార్యం దీని ముందుది. 19వ అధ్యాయం 9వ వచనం. కొందరు కఠినపరచబడిన వారే దేవుని జ్ఞానమునకు లోబడక మనుష్యుల ఎదుట ఈ మార్గాన్ని, పౌలు చెప్పిన మార్గాన్ని దూషిస్తూ అతడు వారిని విడిచి, ఆయన వదిలేశాడు వాళ్ళని, శిష్యులను ప్రత్యేకపరచుకొని ఎంత మంది అయితే వింటారో వాళ్ళందరినీ పోగు చేసుకున్నాడు. ప్రతి దినము ఒకని పాఠశాల అడిగి, ప్రతి దినము తురన్ను అని పాఠశాలలో వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రశ్నలకు జవాబులు చెబుతూ వచ్చాడు. 2 సంవత్సరములు ఈ విధంగా జరిగింది. అండి మీరు 1 గంట ఉండడం కష్టం, 1/2 గంట మురావడం కష్టం, ప్రసంగం వినడం కష్టం. ముగింపు పాటకు వస్తున్నారు. ఎంతో అది ఏమంటే, ముగింపు పాటకు వెళ్తారా? ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ముగింపుకి వెళ్తారా? కట్టేసే ముందు వెళ్తారా? ఆఫీస్కి వెళ్తారు, విడిచిపెట్టే టైంకి వెళ్తారా? అంటే దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం లేదు. ఈ 20వ అధ్యాయంలో
33వ వచనంలో ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఎవని వెండినైనను ఎవరి బంగారమునైనను ఎవరి వస్త్రములనైనను నేను కోరుకోలేదు, నాకు ఇవ్వండి అని. దైవజనుడు సంఘానికి బరువుగా ఉండకూడదు. పౌలు జీవితం చెప్తున్నాను, ఆయన తీసుకోలేదు. నేను ఎవరిని అడగను, నేను కూడా మిమ్మల్ని ఎవరిని అడగను నాకు ఇది ఇవ్వండి అని. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరములు నిమిత్తమును, నాతో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, నా వెంట తిరిగేవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు సేవకులు, నా చేతులు నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. ఏం చేసేవాడు, డేరాలు కుట్టేవాడండి పౌలు. గొడుగులు కొడతాం అని అప్పుడప్పుడు ఉంటాయి, ఎలా ఆడ వాటం ఎలా ఉంటుంది చెప్పండి. ఎక్కడుంది అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం? అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు కూడా డేరాలు కుట్టేవాడు గనుక వారితో కాపురముండను. డేరాలు కుట్టేవాడండి, డేరాలు కుట్టి పైసలు సంపాదించి పచారా సరుకులు కొనుక్కొని బజారుకు పంపించి సామాన్లు రప్పించి వండుకొని తినటం. మన వాళ్ళకైతే చక్కగా వండి పెడతారు, మన సేవకులకి వండి పెడతారండి మద్దు మాంసం. పౌలు అంటున్నాడు, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవయవముల నిమిత్తము, నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. కాలేజీలో 70 మంది జాయిన్ అయ్యారని అప్లికేషన్ పెడతారు, పరీక్షకు ఒకళ్ళు పంపుతారు, ఎంత సిగ్గండి. ప్రిన్సిపాల్ సంతకం ఉంటుంది, ఎంతమంది స్టూడెంట్స్ అని పక్క పేపర్ చూస్తే 70 మంది. పరీక్షకి ఎంతమంది పంపించండి ఆయన, ప్రిన్సిపాల్ చూడు లిస్టులో అంటే ఒకరు, ఒక్కటే. అంటే నువ్వు చెప్పటం లేదన్నమాట, పౌలు లాంటి పరివర్తన నీలో రాలేదన్నమాట. నువ్వు సేవ అందించే వారి కొరకు కష్టపడుతూ నీ కష్టార్జితాన్ని నువ్వు వండుకొని తింటూ వాక్యాన్ని ప్రకటించాలి. ఎక్కడికెళ్ళి ఎక్కడెక్కడికి ఎన్ని దేశాలు ఎన్ని పట్టణాలు మీరు దయచేసి ఆ మ్యాప్లో చూస్తే మీకు కనబడుతుంది, పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు అని ఉంటుంది. మీరున్న దగ్గరికి పిల్లలు వస్తున్నారు నేర్చుకోవడానికి. ఒక్కడే వస్తున్నాడా మీరున్న దగ్గరికి, అంటే
మీరు ఏమీ చెప్పటం లేదన్నమాట, మీరు తరగతులు సరిగా నిర్వహించటం లేదన్నమాట. ఎప్పుడు వివాదాలేనండి. పదవీకాంక్ష, పదవీకాంక్ష అండి. మీరు ఏ అనుభవంతో ఉండాలో తెలుసా? కాలేజీలో ప్రిన్సిపాల్గా, కోఆర్డినేటర్గా ఏ అనుభవంతో ఉండాలో తెలుసా మీకు? ఒకసారి మళ్ళా చూడండి, అది 27వ వచనం 20వ అధ్యాయం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఓ ప్రిన్సిపాలు, ఓ అడిషనల్ డిప్యూటీ డైరెక్టరు, ఓ డైరెక్టరు, ఓ కోఆర్డినేటరు, ఓ వైస్ ప్రిన్సిపాల్, ఓ లెక్చరర్, మీరేం చేయాలో తెలుసా? దేవుని సంకల్పమంతయు తెలుపకుండా దాచకూడదు. ఏమి నేర్చుకున్నావు బైబిల్? దేవుని సంకల్పమంతయు మీకేమీ తెలపకుండా నేను దాచుకోలేదు అంటున్నాడు మహానుభావుడు. చెప్పేశాను నేను, సంకల్పం చెప్పడానికి ఎంతకాలం పట్టిందని ఇందాకంటున్నాడు? 3 సంవత్సరములు. ఎక్కువ మన వాళ్ళని చూస్తానండి, ఈవేళ వస్తారండి రాత్రికి వెళ్ళిపోతా ఉంటారండి. తల కొట్టుకుంటానండి, ఎందుకు రా ఈవేళే కదా వచ్చారు, మళ్ళీ రాత్రికి వెళ్ళిపోవడం అంటే తినేసి. వాళ్ళకి ఇల్లు అంటే ప్రాణం. ఏదో దేవుని పేరు చెప్తారు అక్కడ, నాకు ఈ ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం ఉంది, ఈ మరి ఇక్కడున్న ప్రోగ్రాం ఏంటి? వీళ్ళ దారుణమైన నిర్ణయాలకు నా మనస్సు చలించిపోయిందండి. వీళ్ళ దారుణమైన నిర్ణయాలు, రెసిడెన్షియల్ కళాశాల తీసేయటం మంచిది అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే దేవుని సంకల్పాన్ని అంతా బోధించటానికి వీళ్ళ దగ్గర టైం లేక ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోతారు. ఒకరోజు వచ్చి వారం రోజుల తర్వాత వెళ్ళిపోతారు, ఒకరోజు వచ్చి 15 రోజుల తర్వాత వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అందులో 3 రోజులు సెలవు. ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. ఏమండి, ఇదేమైనా న్యాయంగా ఉందా? పద్యమిదవ వచనంలో మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించి వారి వద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి సర్వకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు. 19, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను. కన్నీళ్లు విడుస్తూ చేసేటటువంటి దేవుని సేవ, కన్నీళ్లు విడుచుచు. ఎవరండి చేస్తున్నారు సేవ?
ఎవరండి చేస్తున్నారు దేవుని సేవ? ఎక్కువ వాడపనులే, పెద్దలు, సంఘ పెద్దలు, ఎంబీటీహెచ్ పూర్తయిపోయినోళ్ళు, ప్రిన్సిపాల్స్ అయిపోయిన వాళ్ళు, ఈడీడీలు అయిపోయిన వాళ్ళు, డీడీలు అయిపోయిన వాళ్ళు, వద్దండి, మీకు తగదది. మీరు బైబిల్కి చాలా భిన్నంగా నడుచుకుంటున్నారు. ఓకే, వచ్చే వారం చెప్పుకుందాం అంటున్నారు.